మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ పదాధికారుల సమావేశానికి హాజరు కావడం జరిగింది. మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పట్లోల విక్రమ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి సంఘటన్ మంత్రి శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ కొంపల్లి మోహన్ రెడ్డి, శ్రీ మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీమతి సులోచన మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల తిరుమల రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ కన్వీనర్ అమర మోహన్ రెడ్డి, జిల్లా బీజేపీ పదాధికారులు, జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ లోని ప్రధాన సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సమావేశంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత, జవహర్ నగర్ నుండి బీజేపీ జిల్లా కార్యదర్శి కుర్ర పుణ్యరాజు, జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి జోగారావు, జవహర్ నగర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కమల్ తదితరులు పాల్గొన్నారు. కానీ జవహర్ నగర్ స్లమ్ ఎక్కువ ఉన్నందుకు అక్కడ పేద ప్రజలు రికార్డ్ అయిన దుకాణాలు ఉన్నారు. అక్కడ ఎవరైతే టీఆర్ఎస్ ఏ పార్టీ అధికారులు వస్తే ఆ పార్టీకి పోతున్నారు. కానీ ఇక్కడ ముఖ్యమైన సమస్యలు కొన్ని ఉన్నాయన్నా 5859 జీవో దీనికి సంబంధించి గత 4-5 సంవత్సరాల కింద 7 కోట్ల రూపాయలు వసూలు చేసి జవహర్ నగర్ నుంచి జవహర్ నగర్కి ఒక దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఒక ఇల్లు కట్టుకుంటే ఒక పర్మిషన్ లేవు, ఒక రిజిస్ట్రేషన్ తీసుకు ఒక రిజిస్ట్రేషన్ అయితే లేవు, ఒక హౌస్ పర్మిషన్ ఇస్తలేరు, మరియు ట్యాక్సులు కూడా తీసుకుంటలేరు. ఎప్పుడు కూడా కొట్లాడి జవహర్ను కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ దాదాపు తెలంగాణ ప్రభుత్వం 5859 జీవో పేరు మీద 7 కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి వసూలు చేసిందన్న, అది పెండింగ్లో ఉంది. 5859 జీవో అమలైతే మాత్రం ఇది చాలా పెద్ద విజయం అవుతుంది. ఎందుకంటే అక్కడ పేదలకు ఇళ్లకు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది, ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి లోన్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి 5859 జీవో ఎక్కువ ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నామన్నా. అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక పార్కు లేదు, చాలా సమస్యలు ఉన్నాయి జవహర్ నగర్లో. మా జిల్లా అధ్యక్షులు ఇప్పటివరకు చాలా సహకరించారు, మోనన్న సహకరించాడు, కానీ ప్రత్యేక దృష్టి జవహర్ నగర్ పైన పెట్టాలి. ఇంకొక ముఖ్య విషయం అన్న, జవహర్ నగర్ నుంచి అంటే హనుమాన్ టెంపుల్ నుంచి భారతనగర్ అంటే ఒక మెయిన్ రోడ్ ఉన్నది. గత 7 సంవత్సరాల కింద ఈ రోడ్ తవ్విరా మిషన్ బయట పనుల కోసం, అది 60 ఫీట్ల రోడ్డు, ఒక దాదాపు 1 లక్ష మంది డైలీ తిరిగే రోడ్ అది. అక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, ఇక్కడ ఎంపీ మంత్రి మళ్ళీ టీఆర్ఎస్ఏ, కానీ ఆ రోడ్డు పట్టించుకోలేదు. మేము బీజేపీ పార్టీ నుంచి 2-3 ప్రోగ్రామ్ చేసినాం, చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసినాం, మంచి పేరు కూడా వచ్చింది. కానీ టీఆర్ఎస్ఏ ఏమన్నంటే అది మిలిటరీ రోడ్డు, మీ అధికారంగా కేంద్ర ప్రభుత్వం మీద దానికి ఎన్ఓసీ ఇస్తలేదు, వాళ్ళు ఏదప్పుడు మేము ఏం చేస్తామని చెప్పి మనల్ని బదనాం చేస్తున్నారు.